하네. 아, 아. వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర పర్యటన చేస్తూ ఉంది. అందులో భాగంగా 4 సింగిల్ బెంచ్లుగా చైర్మన్ గారు మరియు 3 సభ్యులు సింగిల్ బెంచ్లుగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా కులాలకు సంబంధించినటువంటి వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడంలో భాగంగా ఒక్కొక్క బెంచ్ కొన్ని జిల్లాలకు తమ యొక్క విధులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ అర్బన్ రూరల్, మహబూబాబాద్ వరకు ఉన్నటువంటి మా అధ్యయనంలో భాగంగా ఉన్నటువంటి పలు కులాలకు సంబంధించి ఈ యొక్క క్షేత్ర పర్యటన చేస్తూ ఉన్నాం. నిన్న ఈరోజు కలిపి సుమారుగా 6 కులాలకు సంబంధించినటువంటి స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడము, వారు ఉంటున్నటువంటి ఇళ్లను పరిశీలించడము, సామాజికంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడం, వారికి ఉన్నటువంటి సమస్యలను వారినే అడిగి స్వయంగా తెలుసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈ క్షేత్ర పర్యటనలో మేము ఆ ప్రజల నుండి రాబట్టేటువంటి ప్రయత్నం చేశాం. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలా వద్దా అనేటువంటి దానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కొన్ని కులమానాల ప్రకారం అధ్యయనం కొనసాగించాల్సినటువంటి అవసరం. అందులో భాగంగా సుమారు 30 కులాలకు సంబంధించి బీసీ కమిషన్కు అభ్యర్థనలు వస్తే వాటినన్నింటి కూడా రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించి ఇటీవలే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని లో భాగంగా గత నెల 29 నుండి ఈ నెల 5వ తేదీ వరకు హైదరాబాద్లోని రాష్ట్ర బీసీ కమిషన్లో ప్రజాభిప్రాయ సేకరణను ఆ విధంగానే బహిరంగ విచారణ కార్యక్రమాన్ని చేపట్టాం. 2వ దశ అధ్యయనంలో భాగంగా క్షేత్ర పర్యటనలు చేస్తున్నామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కొండగట్టు దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో గంజిపూటి వారిని కలిశాం. ఈ గంజిపూటి అనేటువంటి కులం రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆశ్రిత కులం. వారికి సంబంధించినటువంటి సాంస్కృతికమైనటువంటి విశేషాలను, వారి పురాణాలను చెబుతూ ఒక కళారూపంగా దశాబ్దాలుగా వర్ధిల్లుతూ వచ్చింది. దాని తర్వాత జగిత్యాల టౌన్లో 61 సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులను అధ్యయనం చేశాం. ఆ విధంగానే రోడ్డుకి ఇరువైపులా మనం చూస్తుంటాం ఇనుప వస్తువులను, గొడ్డలను, గడ్డపారలను, చిన్న చిన్న ఇనుప సామాన్కు సంబంధించినటువంటి వస్తువులను తయారు చేసేటువంటి వారు బయలు కమర కులస్తులు. ఆ బయలు కమర కులస్తులు కూడా వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారో, ఇటు జగిత్యాల కానివ్వండి, మెట్టిపల్లిలో కానివ్వండి, కొరటలో కానివ్వండి, ఈ ధర్మపూర్లో కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో వారు నివసిస్తున్నటువంటి పలు ప్రాంతాలకు వెళ్ళి ఆ బయలు కమరుల యొక్క వాస్తవ జీవన స్థితులను అధ్యయనం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగానే పైడుమడుగులో ఏనుగుటి కులస్తులం. ఏనుగుటి కులస్తులు అంటే గౌడ కులస్తులకు ఆశ్రిత కులం. గౌడ పురాణం చెబుతూ దీనికి సంబంధించినటువంటి కళారూపంగా ఈ ఏనుగుటి కులస్తులు పరిదిలినటువంటి సందర్భం. ఈరోజు మెట్టిపల్లి మండలంలోని వేంపేటలో భాగవతుల వారు కూడా సాంస్కృతికంగా వారు హిందూ పురాణ ఇతిహాసాలను చెబుతూ చాలా కాలం వారు కళాకారులుగా వర్ధిల్లారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిణామాల్లో ఆ కళారూపాలకు దూరం అయిపోయి నిరాదరణ గురై ఇవాళ వాళ్ళు ఇబ్బందికరంగా బతుకులు ఇస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఇవాళ మల్లాపూర్ మండలం ముత్యంపేటలో గౌడ జట్టి కులస్తులను కలిశాం. గౌడ జట్టి కులస్తులు కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆశ్రిత కులం. గౌడ పురాణాలు, హిందూ ఇతిహాస పురాణాలు అని చెబుతూ గొప్ప కళారూపాలుగా వారు వర్ధిల్లినటువంటి పరిస్థితి. ఇంకా సన్నాయిల వాళ్ళు ఇవాళ శుభకార్యక్రమాలకు సన్నాయిలు వాయిస్తూ శతాబ్దాలుగా వారి యొక్క సాంస్కృతిక సేవను అందించినటువంటి సన్నాయిల వారు. ఈ కులస్తులు అంతా కూడా ఇవాళ ఇటు బీసీ జాబితాలో కానీ ఇతర ఏ కులాలకు సంబంధించిన ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ ఏ జాబితాలో కూడా వీరికి రిజర్వేషన్ల పరంగా అవకాశాలు రాకపోవడం ద్వారా విద్యాపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలకు దూరమై నిరాదరణ పొందినటువంటి వాతావరణం.
ఇవాళ వారి జనాభాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఏ రంగంలో కూడా లేనటువంటి వాతావరణం, ఆర్థికంగా మరీ బలహీన పడిపోయినటువంటి వాతావరణం. ఇవాళ సాంస్కృతిక ఆశ్రిత కులాలుగా ఉన్నటువంటి వారు ఇవాళ ఏర్పడినటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాల నేపథ్యంలో, దృశ్య శ్రవణ మాధ్యమాల నేపథ్యంలో పూర్తిగా వారికి నిరాదరణ గురై వారు వేసేటటువంటి, వారు ప్రదర్శించేటటువంటి ఆ కళారూపాలు నిర్లక్ష్యానికి గురి కాబడడం ద్వారా ఇవాళ ఏనూటి వారు కానీ, గౌడజేటీలు కానీ, గంజిపూటి వారు కానీ వీళ్ళంతా కూడా నిర్వీర్యమైనటువంటి వాతావరణం. ఈ కులాలన్నీ కూడా బీసీ జాబితాలో కలపాలని చెప్పి చాలా కాలంగా కోరుకుంటున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇంతవరకు జరగలేదు. గడిచిన దశాబ్ద కాలంగా ఏర్పడినటువంటి అన్ని బీసీ కమిషన్లు కూడా వాళ్ళు ఆర్జీలు పెట్టుకున్నారు, కానీ ఆ యొక్క కమిషన్లు అంత పెద్దగా స్పందించినటువంటి వాతావరణం లేదు. అందుకని ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి పరాలు అందనటువంటి సామాజిక వర్గాలను ఏ విధంగా గుర్తించాలనేటువంటి తలంపుతో ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యాచరణను మొదలుపెట్టినప్పుడు బీసీ కమిషన్గా ఏ కులాలు ఇవాళ వారి జనాభా తమాషా ప్రకారం ప్రాతినిధ్యం లేనటువంటి వారు, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, వీటన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు మా దృష్టికి ఒక 18 కులాలు రావడం, ఆ 18 కులాలకు సంబంధించినటువంటి కార్యాచరణ బీసీ జాబితాలో చేర్చాలంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండాలి. దీనికి కావలసినటువంటి కులమానాలకు వారు కనుక ఫిట్ఇన్ అవుతే ఖచ్చితంగా ఆ దృష్టితో బీసీ కమిషన్ ఆలోచిస్తూ ఉంది. అందుకని ఇవాళ బయల్కమ్మ మనం చాలా కాలంగా, దశాబ్దాలుగా మన కళ్ళ ముందు వాళ్ళు ఆ ఇనుప వస్తువులను తయారు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి గూడు ఉండదు, నీడ ఉండదు. ఇవాళ వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా భయంకరమైనటువంటి జీవితాలు, అక్కడే ఉండడం, కనీస సౌకర్యాలు లేకుండా. ఇవాళ కొండగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గంజిగుడి వారి కుటుంబాలకు వెళ్తే ఒక ప్లాస్టిక్ కవర్లతో ఒక ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్లేన్ ఏరియాలో వాళ్ళు గుడారాలు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అక్కడ విద్యుత్ లేదు, ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమం అందుకోవడం లేదు, విద్యకు దూరంగా ఉన్నారు, ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. అన్నింటికి మించి ఇవాళ ఆకలితో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ అదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఆ రేషన్ బియ్యం వారికి అందుబాటులో రావడం జరుగుతుంది, వలన ఒక రెండు పూటలైనా మేము తిరగలుగుతున్నామని చెబుతా ఉన్నాం. మనం ఇవాళ అన్ని వసతులు ఉన్నటువంటి సందర్భంలోనే బాధపడుతున్నప్పుడు ఏ వసతులు లేకుండా అనేక మంది ఇవాళ మేము అక్కడ ముత్యంపేటలో కానివ్వండి, లేకపోతే మన వేంపేటలో కానీ చూసినప్పుడు ఆ కులస్థులకు సంబంధించి అనేక మంది వితంతువులు ఉన్నారు, అనేక మంది వృద్ధులు ఉన్నారు. అయితే ఈ కళాకారులకు సంబంధించి మనం ఆలోచన చేసినప్పుడు 60 సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకు పింఛన్స్ ఇస్తారు. వీరు తరాలుగా ఈ కళా ప్రదర్శనలు ఇస్తూ ఏ ఆదరణ లేకపోవడం ద్వారా మెజారిటీ కళాకారులు, ఇటు గౌడజట్టులు కానీ, ఏనూటి వాళ్ళు కానీ, గంజిపూటులు కానీ, ఇలాంటి కులస్థులంతా కూడా 60 సంవత్సరాల వరకు జీవించే వాతావరణం లేదు. 60 సంవత్సరాలు మరణిస్తున్నటువంటి సంఖ్యను ఎక్కువగా ఉందని చెప్పి వారు వాపోయినటువంటి పరిస్థితి. 60 సంవత్సరాలు వస్తేనే పెన్షన్ వస్తుంది. ఇటు పెన్షన్లు దానికి అర్హత పొందకుండా, ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందుబాటులోకి రాకుండా ఒక నిర్వీర్యమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా గంజిపూటి వారు కానీ, గౌడజట్టిలు కానీ, ఏనూటి వారు కానీ, ఇవాళ ఇంకా సన్నాయిల వాళ్ళు కానీ, ఈ కులస్థులందరూ కూడా ఊరి గుడిసెల్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు తప్ప మెజారిటీ ఈ ప్రజలంతా కూడా భయానకంగా ఒక ఛిద్రమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో కమిషన్ ముందు మీరు వాదనలు వినిపించినప్పుడు వాటిని అప్పుడు రికార్డ్ చేశాం. మరి వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి మా యొక్క కార్యాచరణలో భాగంగా ఇవాళ స్వయంగా కమిషనే వారి ఇళ్ల ముందుకు వెళ్ళి మరి స్థితిగతులను అధ్యయనం చేసి వారికి సంబంధించినటువంటి విషయాలు అవి వాస్తవమా కాదనేటువంటి కూడా ఒక చెక్ చేసేటటువంటి, ఎందుకంటే కంపారిజన్ స్టడీ అంటే ఇతర సామాజిక వర్గాలతో కూడా మన గౌడజట్టులు ఈ విధంగా పేదరికంలో ఉన్నారు, ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి చెబుతూ ఉన్నారు ఇది వాస్తవమా కాదా అంటే అని ఇతర సామాజిక వర్గాలను, ఇతర పెద్దలను కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తులనాత్మకమైనటువంటి అధ్యయనాన్ని కూడా కంపారిజన్ స్టడీ తులనాత్మకంగా ఒక తులనాత్మకమైనటువంటి అధ్యయనం చేయడం, వాస్తవ విషయాలను రికార్డ్ చేయడం, సామాజికంగా విద్యా ఉపాధి రంగాల్లో వారికి ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం,
ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేటువంటి దాన్ని కూడా తెలుసుకున్నాం. చాలా కుటుంబాలు బీడీ చేసి బతుకుతా ఉన్నారు, బతుకుదేరు కోసం గల్ఫ్లు పోతా ఉన్నారు, గల్ఫ్కు పోయి మోసపోతా ఉన్నారు. మోసపోవడమే కాకుండా అక్కడ ఇబ్బందులు పడి ఇక్కడ అప్పులు తీసుకెళ్ళి ఆ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్కు పోయిన తర్వాత చాలామంది మోసానికి గురై అక్కడ ప్రాణాలు వదిలినటువంటి కుటుంబాలను కూడా చాలా చూసాం. చాలామంది ఇలా గల్ఫ్కు పోయినటువంటి కుటుంబాల్లో విధవలుగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ కులాల్లో మాకు కనిపించింది. వీటినన్నింటినీ కూడా సాధికారికంగా ఇవాళ బీసీ కమిషన్ రికార్డ్ చేసింది. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని క్రోడీకరించి ఇవాళ సమాజంలో ఎదిగినటువంటి వాడు ఎదగనటువంటి వాడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే మనవి చేయదలుచుకున్నాను, ఒకటి పరిశీలన ద్వారా బీసీ కమిషన్ సభ్యుడిగా ఎంత మేరకు అధ్యయనం చేసినానో మరొక ఆర్చి ఏమిటంటే ఇన్ని కులాలను తీసుకొచ్చి బీసీ జాబితాలో కలపడం ఎంతవరకు సమంజసం అనేది. ఇది ఒక అధ్యయనం మాత్రమే, కలుపుతామా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు చెప్పేది కాదు. కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయి అభివృద్ధి పొలాలకు దూరంగా నెట్టివేయబడ్డవాడు 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఒక నిర్జీవంగా ఒక నిరుపయోగమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటి వ్యవస్థను ఇవాళ ఈ కులాలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. కనీసమైనటువంటి విద్య లేదు, కనీసమైన వసతులు లేవు, వారికి స్నానం చేయడానికి బాత్రూమ్ లేవు, ఇవాళ లాట్రిన్స్ లేవు. కనీసం ఆ మహిళలు అసలు ఆ డేరాలలో ఆ గుడారాలలో రోడ్డు పక్కన ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు అనేటువంటిది కనుక ఆలోచిస్తే ఒక ఆవేదన భరితమైనటువంటి వాతావరణం నేను ఎక్కడ పర్యటించినా నాకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇవాళ ఏ వసతులు లేకుండా, కనీస వసతులు లేకుండా చాలామంది మహిళా తల్లులు సోదరి మనులు మాకు బట్టలు మార్చుకోవాలంటే స్నానం చేయాలంటే బహిర్భూమికి పోవాలంటే భయంకరమైన వాతావరణం ఎదుర్కొంటూ ఉన్నాం. రాత్రులు పడుకుంటే పాములు వస్తూ ఉన్నాయి, చీమలు తేళ్ళు వస్తున్నాయి, వర్షం పడితే రాత్రులకు రాత్రులు మేము నిద్రాహారాలు మాని ఏ చెట్టు కిందనో ఏ పుట్ట కిందనో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. వీటిని అన్నింటినీ కూడా మేము రికార్డ్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే బీసీ కమిషన్ ముందు ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొరబెట్టుకున్నారు, ఆవేదన భరితంగా కృత్యంగా వారి జీవితాలను ఆవిష్కరించారు. వారు పడుతున్నటువంటి బాధలను చాలా ఒక భయాందోళన మధ్య ఒక అగమ్య గోచరమైనటువంటి జీవితాల మధ్య కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటినన్నింటినీ కూడా మేము క్రోడీకరించి వాస్తవాల ఆధారంగా సమగ్రమైనటువంటి సమాచారం ఆధారంగా సాధికారికంగా చారిత్రకంగా వారికి ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ పరిస్థితులను గమనించి ఆ విధంగానే మా సాంకేతిక శాఖ ద్వారా కూడా దీనికి సంబంధించినటువంటి గణాంకాలను సేకరించేటటువంటి కార్యక్రమాలు చేస్తాం. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యారంగంలో వారి యొక్క పరిస్థితిని, ఉద్యోగ రంగంలో వారి యొక్క పరిస్థితిని సాధికారికంగా సేకరించి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను త్వరలోనే ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బీసీ కమిషన్ ఈ క్షేత్ర పర్యటన చేపట్టింది. ఈ రోజుతో జగిత్యాల్లో ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం నుండి కరీంనగర్, రేపు వరంగల్ అర్బన్ రూరల్, తర్వాత మహబూబాబాద్ వరకు నా పర్యటన కొనసాగుతూ ఉంది. ఏదేమైనా అన్నింటికీ భిన్నంగా ఒక మానవీయ కోణంలో ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు సమానంగా ఫలాలు పొందాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క ఆ పథకాల ఫలాలు ఈ సామాజిక వర్గాలకు అందాలనేటువంటి దృక్పథంతో బీసీ కమిషన్ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది.